అమ్మగారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం అండి. బాలకృష్ణ గారి అభిమానులందరికీ వెరీ గుడ్ ఈవినింగ్. ఇదే విజయవాడలో నేను సమరసింహారెడ్డి సినిమా చూశాను. అప్పుడు ఒక విపరీతమైన ఫ్యానిజంతో ఊగిపోయాను. దాని తర్వాత బాలకృష్ణ గారితో అన్స్టాపబుల్ 1 ప్రోమో చేసే అవకాశం దొరికింది. ఆ ప్రోమోలో జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్ మీకు చెప్పాలి. ఫస్ట్ డే షూట్ చేస్తున్నప్పుడు సార్కి కాలు లైట్గా బెనికింది, విపరీతమైన పెయిన్ ఉంది. సో సెకండ్ డే షూట్ క్యాన్సిల్ చేయాల్సి వస్తుంది అన్న సిచ్యువేషన్లో ఆహా టీం వాళ్ళందరూ కూడా సార్ని ఇబ్బంది పెట్టద్దు, ఎంత లాస్ అయినా పర్లేదన్నారు. బట్ నేను వాళ్ళ మేనేజర్కి ఇన్ఫామ్ చేశాను, సార్ ఇలా షూట్ క్యాన్సిల్ అయితే కనుక నాకు 10 లాక్స్ రూపీస్ లాస్ అవుతుంది సార్ అని చెప్పి. అది బాలకృష్ణ గారు తెలిసి మనకి ఎంత ఇబ్బంది అయినా పర్లేదు, మన వల్ల వేరే వాళ్ళకి ఒక రూపాయి కూడా లాస్ అవ్వకూడదు అని చెప్పి ఇమీడియట్గా విపరీతమైన పెయిన్తో కూడా నెక్స్ట్ డే షూటింగ్ చేశారు మీరు. థ్యాంక్ యూ సో మచ్ సార్. దాంతో ఆయన మీద ఉన్న గౌరవం నాకు 100 రెట్లు పెరిగిపోయింది. షూట్ చేస్తున్నప్పుడు కూడా ఎప్పుడు సార్ మానిటర్లో ఒకసారి చూడండి సార్ ఎలా వచ్చిందో షార్ట్ అంటే కనుక, లేదు లేదు మీ మీద నాకు నమ్మకం ఉంది మీరు చేయండి అన్నారు. సో ఒక డైరెక్టర్కి అది చాలా చాలా కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్, లవ్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు అన్స్టాపబుల్ టూ అనేది ఫస్ట్ ప్రోమో చేసినప్పుడే బాలకృష్ణ గారు లుక్ అదిరిపోయింది. నాకు సోషల్ మీడియాలో బోల్డ్ మెసేజెస్ వచ్చినాయి, మీకు ఎన్ని కోట్లు కావాలంటే అన్ని కోట్లు మీ అకౌంట్లో వేసేస్తాము, బాలకృష్ణ గారితో సినిమా చేయండి అని. సో అలాంటిది ఇంకా దానికి ఎబీస్ అవార్డ్స్ అని ఆల్మోస్ట్ యాడ్స్లో ఆస్కర్స్ రేంజ్ అవార్డు అనమాట అది. సో అన్స్టాపబుల్ 1 ప్రోమోకి అవార్డు వచ్చింది. దాని తర్వాత మళ్ళీ అన్స్టాపబుల్ 2 చేస్తున్నాం అన్నప్పుడు ఆయనకి ఒక కొత్త లుక్ ఇవ్వాలి, ఒక నెక్స్ట్ లెవెల్లో చూపించాలి అని చెప్పి మా టీం అంతా చాలా వర్క్ చేశాము. సో ఫైనల్గా అల్లు అరవింద్ గారు అండ్ అజిత్ గారు అండ్ ఆహా టీం, బడ్జెట్ విషయం మీరు ఏం ఆలోచించకూడదు, ఎంత బడ్జెట్ అయినా పర్లేదు, ఒక ఆయన సినిమా రేంజ్ కన్నా మించి ఉండాలి అని చెప్పి అన్నారు. దాంతో ఈ లుక్ డిజైన్ చేసామండి. ఎలా ఉంది లుక్? సో అందరికీ చాలా చాలా బాగా నచ్చింది, ప్రోమో అద్భుతంగా వచ్చింది. మీరు చూసిన జస్ట్ గ్లిమ్స్ మాత్రమే, ఒక 2 డేస్లో ఒక ఫుల్ ప్రోమో రిలీజ్ అవుతుంది. అండ్ అన్స్టాపబుల్ 2 అనేది మెయిన్గా అన్స్టాపబుల్ ఎందుకు సక్సెస్ అయింది అని నేను బిలీవ్ చేశాను అంటే కనుక, బాలకృష్ణ గారి వేరే యాంగిల్ అంటే ఆయనలో ఉన్న హ్యూమర్ కానీ ఆయన ఇది కానీ అదంతా కూడా మీకు చూసే అవకాశం దొరికింది. దాంతోపాటు నేనే అన్స్టాపబుల్ అని ఎప్పుడు చెప్పలేదు, మీరందరూ కూడా అన్స్టాపబుల్ అవ్వచ్చు, మీలో ఉన్న ఆశయం గట్టిగా ఉంటే కనుక మీరందరూ కూడా నాలా అన్స్టాపబుల్ అవ్వచ్చు అని చెప్పి ఆయన ఒక మెసేజ్ డెలివర్ చేశారు అన్స్టాపబుల్తో. అది అందరికీ బాగా డెలివరీ అయింది. థ్యాంక్ యూ సో మచ్ నాకు అన్స్టాపబుల్ 2 చేసే అవకాశం ఇచ్చినందుకు. సో హోప్ఫుల్లీ అన్స్టాపబుల్ 3 కూడా నన్నే పిలుస్తారని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ ఆహా టీం వారికి, బాలకృష్ణ గారికి, అందరికీ నన్ను ఇక్కడ ఇన్వైట్ చేసినందుకు. థ్యాంక్ యూ విజయవాడ. థ్యాంక్ యూ సో మచ్ ప్రశాంత్ గారు అండ్